నమస్తే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి నేటి వరకు కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక 9210 గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్, ఇక ఆ ప్రభుత్వంలో దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు అయితే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ యొక్క నియామక పత్రాలను అయితే ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి. జేఎల్ డిఎల్ అలాగే పీజీటీ ఇక తదితర పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేసే విధానంలో ఒక న్యాయపరమైనటువంటి పద్ధతి పాటించట్లేదు. ఆరోహణ క్రమంలో చేయాల్సిన దాన్ని అవరోహణ క్రమంలో చేస్తున్నారు. ఇక జేఎల్ని డిఎల్ని ఇట్లా మూడు నాలుగు పోస్టులు ఒక వ్యక్తికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివలన బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా 9210 పోస్టులను ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందే. అట్లా భర్తీ చేయకపోతే మేమందరం నష్టపోతాము అనేటువంటి ఆ యొక్క బాధతో నిరుద్యోగులందరూ కూడా ఎవరైతే గురుకులాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో 1:2లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ధర్నా చౌక్ వద్ద భారీగా ధర్నాను అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ధర్నా చౌక్ వద్ద చూడొచ్చు, దాదాపు వారికి సంబంధించినటువంటి హక్కులను వారు కోరుతూ పెట్టినటువంటి నిరుద్యోగులను కూడా మనం చూడొచ్చు. అమ్మ, ప్రధానంగా ఏం సమస్య ఏర్పడుతుంది? ఒక్కొక్క అభ్యర్థికి మూడు పోస్టులు వస్తాయని మీరు ఎట్లా ధృవీకరిస్తున్నారు? ముందుగా మరి మన ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్లు ఇవ్వడం అంటే నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పారు. అది మాకు చాలా సంతోషం. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో మాలో ఎక్కలేనటువంటి ఆశ 10 సంవత్సరాల క్రితం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక్కసారి ఉప్పెనలాగా మాలో ఆశ అనేది మొదలైంది. అప్పటి నుంచి మొదలైన ఆశతో మేము ఎన్నో కష్టాలు పడుతూ మా యొక్క విద్యని ముందుకు తీసుకెళ్తూ ఉద్యోగాలకు అప్లై చేసి ఉద్యోగాల్ని రాశాము. మరి ఈరోజు మరి ఆ ఉద్యోగాల్ని ఇచ్చేటటువంటి క్రమంలో ఏం జరుగుతుంది? అక్కడే మాకు జరిగేటటువంటి అన్యాయం. రిజల్ట్ రేపు ఇస్తాము అని ఎప్పుడైతే బోర్డు చెప్పిందో మా అందరిలో ఎంతో సంతోషం, చెప్పలేని ఆనందం. ఏదో మేము ఏదో కొన్ని కోట్లు సంపాదించిన విధంగా ప్రతి ఒక్క గురుకుల ఆస్పిరెంట్ అనేది అంత ఆనందపడ్డారు. కానీ మేము మా ఆశ అనేది కొద్దిసేపటి కూడా ఉండలేదు. అది ఎంత తక్కువగా ఉండిపోయిందంటే పీజీటీ రిజల్ట్ ఇవ్వడం. నోటిఫికేషన్ ప్రకారంగా చెప్పిన విధానం ఏంటి, ఈరోజు పోస్టుని ఫిలప్ చేసేటటువంటి విధానం ఏంటి అనేది తలుచుకుంటే ఒక్కసారి గుండెపోటు వచ్చేలాగా ఉంది. మా అంతటా మేము ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాము అనేది మా మనస్సుకు తెలిసి ఇక్కడ ప్రతి గురుకుల అభ్యర్థి ఎంత తీవ్ర ఆందోళనకి గురవుతున్నారో అది మాకు తెలుసు. ఒక ఆస్పిరెంట్గా మాకు మాత్రమే తెలుసు. చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా ముందు మాట్లాడడానికి వచ్చారు, మీడియా ముందు ధర్నాలు చేస్తున్నారు, ఫోటోలో పడాలి, వాట్సాప్లో పడాలి, పేపర్లో రావాలని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవంగా మేము ఎంత కష్టపడి చదువుతున్నాం, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపాము, రిజల్ట్ వచ్చినా ఈరోజు కూడా ఏమి ఏ క్షణంలో ఏ రిజల్ట్ వస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి స్థితిలో భయాందోళనలో ఆబ్సెంట్ మైండెడ్తో ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఈరోజు తెలంగాణ నిరుద్యోగులంతా కూడా ఉన్నారు. మరి నోటిఫికేషన్లో ఇచ్చిన ఆధారంగా దాని ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ డిఎల్ పోస్టులు నింపుతాము, తర్వాత జేఎల్ పోస్టులు నింపుతాము, తర్వాత పీజీటీ, తర్వాత కింద స్థాయి టీజీటీ పోస్టులు మేము నింపుతాము. 9210 పోస్టులు ఎక్కడా కూడా బ్యాక్లాగ్ లేకుండా మేము డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులను నింపుతామని ఆ రోజు మాకు నోటిఫికేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. మరి సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకా సంతోషం, ఖచ్చితంగా మాకు 100% నిరుద్యోగులకి న్యాయం జరిగిద్ది అని చెప్పేసి మేమందరం కూడా యావత్ నిరుద్యోగులందరం కూడా కలిసికట్టుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు మధ్యలో పీజీటీస్ ఇచ్చి మరి ఈ పీజీటీస్ ఇవ్వడం వల్ల జరిగిన నష్టం ఏంటి అని క్లియర్గా సీఎం గారికి తెలియాలి. మరి 178 మంది ఈరోజు జేఎల్ 1:2లో సెలెక్ట్ అయ్యారు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. మరి ఈ 178 మంది సెలెక్ట్ అయిన ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్లో 1:2లో 154 మంది పీజీటీలో ఆల్రెడీ అపాయింట్మెంట్స్ తీసుకున్నారు. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది? 288 పోస్టులు జేఎల్ పోస్టులు ఉన్నాయి, 188 పోస్టులు మనకి పీజీటీ పోస్టులు ఉన్నాయి. అంటే పీజీటీలో సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ ఈరోజు జేఎల్లో వాళ్ళే సెలెక్ట్ అయ్యారు, మళ్ళీ వాళ్ళే డిఎల్లో సెలెక్ట్ అయ్యారు. ఈరోజు డెమోలు కూడా జరుగుతున్నాయి. మరి మొత్తం మీరు వేసిన పోస్టుల సంఖ్య 9210 పోస్టులు, ఇప్పుడు నింపే సంఖ్య 4000 పోస్టులు. మరి నిజంగా మీరు పోస్టులు వేసిన ఉద్దేశం ఏంటి? సరైన విద్యని పిల్లలకి ఇవ్వాలి,
అదే కదా మీ మోటో, అదే కదా మీరు ఫోకస్ పెట్టింది విద్యా వ్యవస్థ పైనే, మీరు ఫోకస్ పెట్టింది నిరుద్యోగులపైనే. కానీ ఇక్కడ జరిగేదేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? సరైనటువంటి గురువు లేకపోతే, సరైనటువంటి విద్యార్థులకు విద్యను అందించేటటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు లేకపోతే ఆ సిస్టమ్ ఎంత దెబ్బతింటుందో మీ అందరికీ తెలుసు. మీ అందరూ చదువుకున్న వాళ్ళే. మరి ఈరోజు అధికారులందరూ కూడా, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా మరి సెంట్రల్ యూనివర్సిటీలలో, ఉస్మానియా యూనివర్సిటీలలో, పెద్ద పెద్ద యూనివర్సిటీలలో మీరు చదువుకున్న వ్యక్తులే. మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీ అనుభవంతో పోలిస్తే, మీకు మీరు చేసినటువంటి మీ కష్టాలతో పోలిస్తే మీకు అన్నీ తెలుసు. మరి మా కష్టానికి ఇవన్నీ మీరు గమనించండి. మేము అడిగే దాంట్లో చాలా న్యాయం ఉంది. 2 లక్షల మంది అప్లై చేస్తే 2 లక్షల మందికి మేము ఉద్యోగం ఇవ్వమని మేము అడగట్లేదు. మీరు ఇచ్చినటువంటి 9210 పోస్టులను మెరిట్ ప్రకారంగా మమ్మల్ని మాకు జాబ్ అవకాశాలు ఇవ్వండి అని మేము అడుక్కుంటున్నాం. ఇక్కడ మేము నిజంగా కుక్కలమే అయినాం. ఉద్యోగాలు మావి, కొలువులు మావి, నియామకాలు మావి, చదువులు మావి, కష్టం మాది, గెలిపించుకుంది మేము. చివరికి మా కొలువుల కోసం, మా ఉద్యోగాల కోసం, మా నియామకాల కోసం మేము ఈరోజు కుక్కలైపోయినాం. 150 పైనున్న, 160 పైనున్న, 170 పైనున్న ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మేమేమైనా ఎక్కువ పోస్టులు కలపమంటున్నామా? 9210 పోస్టులు మెరిట్ ఆధారంగా నింపండి. రిలిక్విష్మెంట్ని పాటించండి. 1:2ని కరెక్ట్గా చేయండి. సెకండ్ లిస్ట్ పెట్టండి. బ్యాక్లాగులు ఎందుకు? సరైన క్రమంలో పోస్టులను నింపండి. ఇది ఎంత న్యాయమైన కోరికవో మీరు చర్చించండి. మీరు దాని మల్లయ్య భట్టు గారు ఏమంటున్నారంటే, మాకు ప్రభుత్వం దగ్గర నుంచి కనుక జీవో వచ్చినట్లయితే తక్షణమే మేము డిసెండింగ్ ఆర్డర్లో పోస్టులను నింపుతామని చెప్తున్నారు. మా దగ్గర ఏమీ లేదు, మా వల్ల ఏమీ కాదు. ప్రభుత్వం నుంచి గనక మాకు గనక జీవో వచ్చినట్లయితే మేము సిద్ధంగా ఉన్నాం డిసెండింగ్ ఆర్డర్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులను నింపడానికి మాకు ఎలాంటి బాధ లేదు అని చెప్పేసి చెప్పారు. మరి ఇదంతా నిజంగా ప్రభుత్వం చేతిలో ఉందా, మరి బోర్డు చేతిలో ఉందా తెలియని పరిస్థితి. దయచేసి సీఎం గారు, మా యొక్క ప్రాబ్లం ఏంటి అనేది ఒక్కసారి మీరు గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే మీ పైన మేము చాలా ఆశలు పెట్టుకున్నాము. ఈ ఫస్ట్ స్టెప్ అనేది మీ యొక్క గెలుపుకి, మీరు ఎదురు ఫ్యూచర్లో మీరు గెలవాల్సిన వాటికి ఈ స్టెప్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా కీలకమని కూడా మేము ఇక్కడ విద్యార్థులం, నిరుద్యోగులం అందరం కలిసికట్టుగా మేము చెప్తున్నాం. దయచేసి మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. మేము ఎక్కడ బాధపడుతున్నాము, ఇక్కడ ఏం గురుకుల బోర్డులో ఏం జరుగుతుంది, ఒక అధికారిగా, అది ఇక్కడ ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి గారే కాదు, ఇక్కడ ఆయనకి ఎన్నో పనులు ఉండొచ్చు. కింద ఉన్నటువంటి బట్టు విక్రమార్క గారు కావచ్చు, వివిధ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి అధికారులందరూ కావచ్చు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మా యొక్క పరిస్థితికి సరైనటువంటి న్యాయం జరిగేలాగా మీరందరూ కూడా మా పక్షాన ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఈ 9210 పోస్టులలో ఉద్యోగాన్ని ఇచ్చి మాలో ఆశని నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గురుకుల అభ్యర్థులు. అమ్మ, మీరు లైబ్రేరియన్కు సెకండ్ లిస్ట్ కావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ మొదటి లిస్ట్ ఇచ్చేశారు కదా, సెకండ్ లిస్ట్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది? అసలు ఎందుకు సెకండ్ లిస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది? రీలిక్విష్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా సార్, అది తీసుకొని ఇవ్వచ్చు కదా. ఎందుకంటే డిఎల్, జేఎల్ లైబ్రరీ, స్కూల్ లైబ్రేరియన్, డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్, జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్, స్కూల్ లైబ్రేరియన్, 3 ఉన్నాయి సార్ పోస్టులు. మా స్కూల్లోనే 434 పోస్టులు ఉన్నాయి సార్. అందులో డిఎల్జేఎల్కి సెలెక్ట్ అయిన కామన్ మెంబర్స్ అప్రాక్సిమేట్లీ 60 మెంబర్స్ ఉన్నారని మాకు తెలిసింది. సో మాకు వీళ్ళందరూ డిఎల్జేఎల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కూల్ లైబ్రేరియన్లో పోస్టులు ఖాళీలు ఏర్పడతావు. సో దానివల్ల మాకు ఏంటంటే రీలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది తీసుకొని ఈ మిగతా పోస్టులు నింపడం వలన 60 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ ఇంకా 60 మెంబర్స్కి మాకు కొంచెమైనా హెల్ప్ అవుతుంది. సో దానికోసమే సెకండ్ లిస్ట్ అన్న పెట్టండి. మాకు డిఎల్జేఎల్ ఒక క్రమ పద్ధతిలోనే ఫిలప్ చేశారు, కానీ కామన్గా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంట్లో మాకు రీలిక్విష్మెంట్ తీసుకొని మా మిగతా పోస్టులను ఫిలప్ చేయడం వల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే. బ్రదర్ మీరు చెప్పండి, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇప్పుడు మేడం అడిగారు సెకండ్ లిస్ట్ ఎందుకు కావాలని, మీరు క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఒకసారి మీరు పెడితే చూడండి, అండుకూర్తి మౌనిక, అండుర్తి మౌనిక, ఒకటే క్యాండిడేటు, లైబ్రేరియన్ స్కూల్స్ అండి డిఎల్ లైబ్రేరియన్. మళ్ళీ సేమ్ ఈ అకంతి మహేష్ వర్మ, సేమ్ అంకటి మహేష్ వర్మ, మళ్ళీ సేమ్.
ఇట్లా అందరూ డబుల్ డబుల్ వచ్చేవారికి ఈ ఒక క్యాండిడేట్ రెండు ఉద్యోగాలు ఎట్లా చేయగలుగుతాడండి? పోనీ ఇది టీఎస్పీఎస్ది ఒక ఉద్యోగము ప్లస్ గురుకులది కాదు, రెండు గురుకులని రెండిట్లో ఒకటే. ఇది చూడండి, ఇవన్నీ డబుల్ డబుల్ నేమ్స్. ఈ చిన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించట్లేదా మరి? ఇప్పుడు కాదండి, 29th నెంబరు 30 నెంబరు పెద్ద తేడా ఏం లేదు, పక్క పక్కనే రెండు ఉద్యోగాలు ఒకటే బోర్డు ఎట్లు ఇస్తారండి? ఇంకొకటి, ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? ఎంతమంది? 39 మెంబర్స్ ఉన్నారు సార్ డిఎల్ జైల్లో. 39 మెంబర్స్ ఉన్నారు సార్. ఇగో ఇది ఇది సార్, ఇది ఆల్రెడీ రిక్రూట్మెంట్ తీసుకున్న లిస్ట్. ఇది 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 ఇంగ్లీష్ సబ్జెక్టు, ఆల్రెడీ రిక్రూట్మెంట్ వీళ్ళంతా పిజిట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇదంతా డిఎల్ లిస్టు, ఇదంతా జైల్ 1:2 లిస్టు. ఈ క్యాండిడేట్ మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయింది. మూడు ఇట్లా రెండు అంటే దీంట్లో మళ్ళీ రెండు కామన్ పేపర్లు, పేపర్ మూడు పేపర్లల్లా ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ కామన్ కాబట్టి ఒక పేపర్లో మార్కులు ఉండి ఇంకో తగ్గ అంటే ఈ ఈ క్యాండిడేట్కి ఒకరోజు ఎక్కువ మార్కులు వచ్చి నెక్స్ట్ రోజు తగ్గదు. ప్రతి దాంట్లో ఈయన టాపర్ ఉంటాడు. మరి ఈయనకే మూడు ఇచ్చేసి 9,210 పోస్టులల్లో ఈ మూడు ఒక్కనికే ఇచ్చేస్తే ఈయన వెనక మళ్ళీ ఈయనతోటి మిస్ అయిన విద్యార్థికి అభ్యర్థికి కావాలం పాయింట్ కేవలం 0.5 కావచ్చు, 1 మార్కు తోటే పోతుంది. మరి అట్లాంటి కాబట్టి ఒక ఇక్కడ రెండు జీవితాలు ఫాలి బలైపోతున్నాయి. ఈ ఒకటే వ్యక్తి మూడింటికి సెలెక్ట్ చేయడం వల్ల ఈ రెండింటిని బ్యాక్లాగ్ పెట్టడం వల్ల ఇక చూడండి ఎన్ని లిస్టులో ఇది లే ఇది ఇది సేమ్ లిస్టు. మీరు ఒకటే ఒక కోరిక కోరుతున్నారు, బ్యాక్లాగ్ పోస్టులు ఉండకూడదు, మొత్తం 9,210 నింపాలని కోరుకుంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే మీరు నోటిఫికేషన్లు ఇచ్చినట్టుగా 9,210 అభ్యర్థులకు క్యాండిడేట్స్కి ఉద్యోగాలు కాదండి మేము అడిగేది, 9,210 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళందరూ ఉద్యోగాలు చేరాలి. ఒక్కొక్కరికే మూడు మూడు కాదు, ఒక్కొక్కరికి రెండు రెండు కాదు, అందరికీ న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందరు మినిస్టర్లు కావచ్చు, మళ్ళీ మన సిఎస్ గారు కూడా సమీక్ష చేస్తాం. సిఎస్ గారిని కూడా కలిసినామండి, ఆమె కంటే మించిన ఆఫీసర్ అనేది గవర్నమెంట్లో ఉండరు. ఆమెకే చెప్పినాం మేము డైరెక్ట్, ఆమె అపాయింట్మెంట్ తీసుకొని ఆమెను కలిసి వివరిస్తే కూడా మేడం గారు కూడా ఇంకా మాకు స్పందన వస్తుందని ఆశతోటి ఉన్నా. మాకు ఇప్పటివరకు 4 రోజుల వరకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇది మాకు ఇది కుట్రపూరితంగా జరుగుతున్నట్టు అర్థమవుతుంది కాబట్టి మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయండి. మీరమ్మా మీరు ఏ దీనికోసం అప్లై చేశారు? ఇప్పుడు మీకు ఏం నష్టం జరుగుతుంది? డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ అన్ని అప్లై చేశాము. అయితే 1:2 వచ్చినప్పటికీ మాకు 1:1 రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పీజీటీ ఫస్ట్ ఇచ్చారు అపాయింట్మెంట్స్, ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే డిఎల్, జేఎల్ ఇచ్చేసారు. ఈ పీజీటీలో ఉన్న వాళ్ళే డిఎల్లో ఉన్నారు, జేఎల్లో ఉన్నారు. అయితే ఇందులో 340 మందికి పైగా పైనకి వెళ్ళిపోతారు సార్. 340 మంది మొత్తం ఆ పోస్టులన్నీ బ్యాక్లాగ్ అయిపోతాయి. బ్యాక్లాగ్ అయిపోతే అవి తర్వాత నష్టపోయేది ఎవరు? మేమే కదా. మేమేమంటున్నామంటే ఆ బ్యాక్లాగ్ పెడితే మీకు ఏమొస్తుంది? కేవలం 14కి 15కి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, మేము ఇన్ని ఫిలప్ చేసుకున్నామని చెప్పుకోవడానికి మమ్మల్ని బలి చేయడం అవసరమా? అయితే వీళ్ళు గవర్నమెంట్కి తెలియనప్పుడు గవర్నమెంట్ ఉండి అవును ఏవిస్తే తొందరగా అయితే రిజల్ట్స్ అన్నప్పుడు బోర్డు చెప్పాల్సింది డిఎల్ ఎంత ఉన్నాయి, తిప్పి కొడితే 454 ఉన్నాయి పోస్టులు. వాళ్ళకి 2 రోజుల్లో ఇప్పుడు ఎట్లా డెమో కండక్ట్ చేశారు అప్పుడు అట్లే పెట్టాల్సింది. 400కి 800 మందిని పిలిచి అప్పుడే ఫిలప్ చేయాల్సింది. ఇంత పెద్ద పీజీటీ పిలవాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంత కష్టతరమైన పీజీటీ ఇన్ని పోస్టులు పెట్టుకొని ఎందుకంత బ్యాక్లాగ్ పడాల్సిన? ఇప్పుడు మీరు చేసిన మిస్టేకే కదా. ఇప్పుడు మీరే చెప్పారు మేము బ్యాక్లాగ్ పెట్టకుండా ఫిలప్ చేసామని. మీరు ఈనాడు ఇంటర్వ్యూలో మల్లయ్య భట్ట సార్ చెప్పిన న్యూస్ ఇది, ఇదే మాకు సాక్ష్యం, ఇదే మాకు ప్రూఫ్. మీరు చెప్పలేదా? ఇది మీరు కాదా? మేము అడిగేది ఒకటే, కేవలం ఎల్బీ స్టేడియం నిండడం కోసం మా జీవితాలు బలి చేస్తున్నారా? ఎల్బీ స్టేడియం నిండాలనుకున్నారు కానీ ఈరోజు ఏం నిండింది? ధనా చౌక్ నిండుతుంది, ధనా చౌక్ నిండింది. మేము లేకపోతే ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చేటోళ్ళం? మీరు ఆలోచించారా ఒకసారి? అదే మీ ఉద్యోగం పోతుంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మేము చదువుకోలేదా? మేము మెరిట్లో లేమా? అసలు మా ఉద్యోగం లాక్కోవడానికి మీరెవరు? నిజంగా బ్యాక్లాగ్ పెట్టొద్దు అనే ఉద్దేశంతోనే కదా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది. మీకు అసలు మాకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా క్లియర్గా చెప్పండి. ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకంతోనే మేము మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఈరోజు గెలిచిన తర్వాత మీరు కుర్చీలో కూర్చున్న తర్వాత ఈరోజు మీకు అంత ఇది గుర్తొచ్చిందా? నిరుద్యోగులు మర్చిపోయిరా మీరు? మీరు ఎవరి వల్ల గెలిచారు? మా వల్లనే కదా. అక్కడికి వెళ్తే బోర్డుకి వెళ్తేనేమో మా చేతిలో ఏం లేదు, గవర్నమెంట్ నుంచి ఒక జీవో వస్తే మేము బ్యాక్లాగ్స్ పెట్టాము ఫిలప్ చేసామని మీరు వాళ్ళు అంటారు. ఇక్కడికి వస్తేనేమో మేము ఆలోచించి చెప్తాం. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో బ్యాక్లాగ్స్ ఉండవు అని చెప్పేసి రాస్తుంది ఎక్కడైనా? చెప్పారు సార్, ఇది చూడండి. గడువు తేదీ వరకు వేచి చూడకుండా సర్వర్పై ఒత్తిడి పెరగకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బ్యాక్లాగ్ ఖాళీలు ఏర్పడకుండా ఉండేందుకు ఉన్నత హోదా పోస్టుల నుంచి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెంటనే నుంచి భర్తీ చేస్తామని వెల్లడించారు. వెల్లడించిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఈయననే కన్వీనరు, ఈయననే అథారిటీ.
ఈయన చెప్పిన విషయమే ఇది, మళ్ళీ వచ్చింది ఏదో చిన్న చిన్న పేపర్లో కాదు, ఈనాడు పేపర్లో మెయిన్ ఎడిషన్లో వచ్చింది. కాబట్టి ఈయన నమ్మకుండా మేము ఎవరిని నమ్మాలి సార్? ఇంకా అసలు నమ్మకం చేయాల్సిందే ఈయనే. ఈయన చెప్పాలి. కలిసారా మీరు మల్లయ్య భట్టును? మల్లయ్య భట్టు సార్ని చాలాసార్లు కలిసినామండి. ఆయన ఏమంటున్నాడంటే మొత్తం ప్రభుత్వం మీద నెట్టేస్తున్నాడు. అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత ఒక మాట, బీఆర్ఎస్ గవర్నమెంట్ మారిన తర్వాత ఒక మాట మాట్లాడొచ్చా అండి? ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి, ఈయనకు ఒక కన్వీనర్ కాబట్టి ఈయన గవర్నమెంట్ తోటి పని లేకుండా ఈ బోర్డుకు సంబంధించిన నిర్ణయాలు గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసే అధికారం ఈయనకే ఉంటుంది. ఒక గవర్నమెంట్లో ఒక మాట, ఇంకో గవర్నమెంట్లో ఇంకో మాట మాట్లాడే అంత అవసరము అని ఈసారికి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు మాకు. ఎందుకంటే ఈయన న్యాయం చేయాలి. ఒకవేళ మీకు మేము ఇయ్యము బ్యాక్లాగ్ పోస్టులు పెట్టి కొత్త నోటిఫికేషన్లో ఈ పోస్టులను భర్తీ చేస్తామంటే మీ అందరూ ఏం చేయదాలి? ఆత్మహత్యలకు కూడా సిద్ధంగా ఉన్నాము, అమర నిరాహార చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు ఉద్యోగాలు కావాలి, లేకపోతే మాత్రం నిరాహార దీక్షలు చేస్తాము, ఆత్మహత్యలు కూడా చేసుకుంటాం. మేము వేచి చూస్తున్నాం. మీరు మొత్తం ఇంకా టీజీటీ ఇచ్చి బ్యాక్లాగ్స్ పెట్టి మాత్రం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, ఇవన్నీ కాకమ్మ కథలు మాకు వద్దు. మాకు 9200 పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా ఫిల్అప్ చేయాలి. మీరు మీకు మాకు ఇచ్చిన మాట ప్రకారం ఈ గవర్నమెంట్ మేము గెలిపించుకున్నాం, ఆ నమ్మకంతోనే గెలిపించుకున్నాం. మీరు ఆ మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే ముందు ఎలక్షన్ మున్ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, దృష్టిలో పెట్టుకోండి. మా వల్లనే గెలిచిరు. ఇప్పుడు కూడా మిమ్మల్ని కూడా ఇంతకుముందు ఎట్లా కుర్చీ దించినామో ఇప్పుడు కూడా మా కుర్చీలను కదిలించే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు కూడా మీ కుర్చీ ఉండదు, ఆ కుర్చీలో వేరే వాళ్ళని కూర్చోబెడతాం. ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూడవచ్చు. దాదాపు వందలాది మంది వారికి సంబంధించినటువంటి బాధలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి గురుకులకు సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రమే మనం చూడవచ్చు. వారు ఒకటే కోరుకుంటున్నారు, కేవలము 9210 పోస్టులను మాత్రం భర్తీ చేయాల్సిందే. 9210 పోస్టులను భర్తీ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. బ్రదర్ మీరు దేనికి అప్లై చేసుకున్నారు, ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారు? మేము పీజీటీ అండి, పీజీటీ బయాలజీ 1:2 సెలెక్ట్ అయ్యాము, కానీ 1:1 రాలేదండి. దానికోసమే పోరాడుతున్నాం. ఇప్పుడు కనీసము ఇప్పుడు డిఎల్ ఫిలప్ చేస్తున్నాడు, నెక్స్ట్ జేఎల్ ఫిలప్ చేస్తున్నారు. పీజీటీలో సెలెక్ట్ అయిన 1:1 క్యాండిడేట్సే ఇక్కడ డిఎల్లో వస్తారు, జేఎల్లో వస్తారు. మళ్ళీ రేపు ఎల్లుండి టీజీటీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటున్నాడు. అందులోనే వాళ్ళు కూడా డిఎల్ జేఎల్ పీజీటీ సెలెక్ట్ అయిన 1:1 క్యాండిడేట్సే టీజీటీలో కూడా వస్తారు. అప్పుడు ఇక మా రెండు రోజుల పరిస్థితి ఏంటి? అసలు గవర్నమెంట్ ఎందుకు డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు ఫిలప్ చేస్తుంది? అసలు ఏమీ అర్థం కావట్లేదు. దానికోసమే పోరాడుతున్నాం. రిలీక్విష్మెంట్ ఆర్డర్ ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇదే అండి మా ప్రధానమైన డిమాండ్. ఒకవేళ బ్యాక్లాగ్ పోస్టులు నట్లే ఉంచి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తామంటే మీ యొక్క పరిస్థితి ఏంటి? మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు? మేము రేపటి నుంచి అవసరమైతే ఇప్పటి నుంచే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అండి, ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అందరం కూడా. ఇది బ్యాక్లాగ్ పోస్టులు కనుక ఇంతే ఉంచారనుకోండి మేము ఆమరణ నిరాహార దీక్ష. మంది నష్టపోవడానికి అవకాశం ఉంది గురుకుల 1:2 ఉన్న వాళ్ళు ఎంతమంది నష్టపోయే అవకాశం? సుమారు 4,000 నుంచి 5,000 వరకు నష్టపోయే అవకాశం ఉందండి ఈ బ్యాక్లాగ్ పోస్టులు. ఇదే విధంగా బ్యాక్లాగ్ పోస్టులు ఉండొద్దని మా పోరాటం అండి. పరిస్థితి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మేము 1:2 సెలెక్ట్ అయి ఉన్నాము, అందరికీ ఉద్యోగ కల్పన కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా 9210 పోస్టులకి మేము అందరం అర్హత సాధించి ఉన్నాము, బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా గురుకుల పోస్టులను అన్నింటినీ కూడా భర్తీ చేయాలనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగానే భర్తీ చేస్తే సరిపోతుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్.